యంగ్ హోలీ టీం ప్రారంభించిన తర్వాత ఎన్నో సాక్ష్యాలు ఇలాంటివి. అయ్యా, ఒకప్పుడు మా కుమారుడు పనికి మాలిన వాడుగా, పనికి మాలిన వాడు నెంబర్ వన్ అనే టైటిల్ ఇవ్వాలంటే మా వాడికి ఇచ్చేయాలండి, అలా అంటూడండి మా వాడు. రోజు ఉదయాన్నే లేవడం, చక్కగా తయారైపోవడం, బండేసుకుని బయటకు వెళ్ళిపోవడం, మళ్ళీ రాత్రి ఎప్పుడు వస్తాడో ఇంటికి తెలియదు. అమ్మ నాన్న తిన్నారా, వాళ్ళకి ఏమైనా రోగాలు వస్తూ ఉంటే హాస్పిటల్కి వెళ్ళారా, ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా, పరిస్థితి ఏమి వాడికి అక్కర్లేదండి. వాడికి ఇవ్వాల్సిన డబ్బు వాడికి ఇచ్చేస్తే వాడు తీసుకుని బండేసుకుని బయటకు వెళ్ళిపోయి రాత్రి ఎప్పుడో 1 గంట 2 గంటలకు రావడం, స్నేహితుల చుట్టూ తిరగడం, ఏ అలవాట్లు నేర్చుకున్నాడో తెలియదు, గంజాయి తాగడం, త్రాగడం, ఇష్టానుసారంగా జీవించేస్తున్నాడండి. కానీ ఒక రోజున మీరు నిర్వహిస్తున్న సభలకు తీసుకొచ్చాం, దేవుని మాటలు విన్నాడు, ఒక ప్రసంగతంలో మార్పు తీసుకొచ్చింది, దేవుని మాటకు లోబడ్డాడు, వాస్తవాన్ని వాస్తవం గుర్తించాడు. ఈ రోజున మా కుమారుడు గొప్ప స్థానంలో ఉన్నాడండి, ప్రయోజకుడయ్యాడని ఎన్నో సాక్ష్యాలు. గొప్ప చెప్పుకోవడానికి మాటలు నేను చెప్పట్లేదు, కానీ యేసు ప్రభు చేస్తున్న కార్యాలు, ఆయన సమాజానికి దేశానికి ఎలాంటి గొప్ప మేలులు చేస్తున్నాడో, మనుషుల హృదయాలు మార్చడం ద్వారా సమాజంలో ఎలాంటి అద్భుతం చేస్తున్నాడో చెప్పడానికి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. కొన్ని వేల సాక్ష్యాలు మేము ముందుకు తీసుకురాగలను. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను తెలుసా? దేవుని బిడ్డలికపై శ్రమ పెట్టువారు కాదు, దేవుణ్ణి ఎరిగిన వారు, జీవంగల దేవుణ్ణి అంగీకరించిన వారు, పాప జీవితాన్ని ప్రేమించేవారే ఇతరులను శ్రమ పెడతారు. కానీ దేవుని బిడ్డలు అనేక మందికి ఆదరణకరంగా, దీవెనకరంగా, ప్రయోజనకరంగా, అనేక మంది కన్నీళ్లు తుడిచేవారుగా ఉంటారని దేవుని సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను.